ఈ వైరస్ నేపథ్యంలో అనేక కథలు వెలుగులోకి వస్తున్నాయి వీటన్నింటిలో కూడా ముఖ్యమైనవి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి వ్యాధి అలాగే రెండోది యోగా వాసిష్టంలో కర్కటి కథ ఈ వైరస్ గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పినట్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఈశాన్య దిక్కున గాలి పుట్టెన్ లక్షలాది ప్రజలు సచ్చేరయ్య కోరంకి అని జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్య బ్రహ్మంగారు ఈ వైరస్ గురించి కాలజ్ఞానంలో చెప్పినట్టు ఇది తెగ వైరల్ అయిపోయింది ఇక మరొకటి యోగా వాసిష్టంలోని కర్కటి కథ మరి దీని గురించి కూడా మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఈ కథలన్నీ కూడా ఆయా పుస్తకాల్లో ఉన్నవి కేవలం సనాతన ధర్మంలో చెప్పుకునే పురాణాలు పెద్దలు పండితులు ఆయా సందర్భాలలో చెప్పినవి మాత్రమే నిజం చెప్పాలంటే వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కేవలం విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే వీటిని వైరల్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో కూడా అంతే ఎవరిని బాధ పెట్టాలనో లేదంటే నమ్మాలనో చెప్పట్లేదు కేవలం సమాచారం మాత్రమే మరి ఈ సమాచారంలో కర్కటి కథ గురించి మనం తెలుసుకుందాం యోగా వాసిష్టంలో కర్కటి అనే ఒక మహా రాక్షసి ఉంది ఆ రాక్షసికి అంతులేని ఆకలి ఎన్నో వందల వేల మనుషుల్ని తిన్నా కూడా దాని ఆకలి తీరేది కాదు ఆకలి తీరక ఒకనొక సమయంలో ఈ భూలోకంలోని సమస్త ప్రాణులను ఒకేసారి మింగగలిగితే ఎంత బాగుంటుందో అనేది దాని బాధ అలా అయితే నా కడుపు నిండిపోతుంది అని ఆ రాక్షసికి ఒక కోరిక పుట్టింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికి తగ్గ ప్రణాళికలను ఆచరించింది అదే ఒంటి కాలిపై నిలబడి తీవ్రమైన తపస్సు చేసేసింది హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ల పాటు సాగిన రాక్షసి భీకర తపస్సుకు ఎన్నో లోకాలు అల్లాడిపోయాయి బ్రహ్మదేవుడు సైతం దిగి వచ్చి ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసి ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను ఈ వ్యాధి రూపంలో మనుషుల హృదయంలోకి ప్రవేశించాలి ఒక జీవమున్న సూదిలా సూక్ష్మ రూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపార తినేయాలి ఆ ఒక్క వరమివు స్వామి అంటూ కోరుకున్నది కర్కటి బ్రహ్మదేవుడే స్వయంగా ఏం కావాలో కోరుకోమన్నాక సరేననక ఇంకేమంటాడు నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో విషూచిక అనే పేరుగల వాత రోగానివి అవుతావు ప్రజల ప్రాణవాయువు ద్వారా ముక్కులో నుంచి ప్రవేశించి మనుషుల హృదయ ప్రవేశాన్ని ఆక్రమిస్తావు గుండె కాలేయం ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు అని వర్మిస్తాడు అయితే దానికి కూడా కొన్ని షర్తలు వర్తిస్తాయి అని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది ఏవైతే తినకూడదో వాటిని తినేవారిని చేయకూడని పనులు చేసేవారిని చెడు ప్రదేశాల్లో ఉండేవారిని శాస్త్ర వ్యతిరేకంగా నడిచేవారిని దుర్మార్గులను శుభ్రంగా హింసించి తినొచ్చు ఇక ఈ మాయదారి రోగానికి అలవాటు పడిన వాళ్లే కాదు వాళ్లతో తిరిగిన వాళ్ళు కూడా ఈ వ్యాధి బారిన పడతారు అయితే ఈ వ్యాధి నుంచి బయటపడడానికి బ్రహ్మ మంత్ర రూపంలో ఒక కొన్ని వరాలను కూడా మానవులకు ఇస్తాడు ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్టిస్తే ఈ విశూచిక వ్యాధి కూరల నుంచి తప్పించుకోగలరని బ్రహ్మ చెబుతాడు వేల సంవత్సరాల కిందటి యోగా వాసిష్టంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న వైరస్ కి చాలా పోలికలు ఉంటాయి ఈ కథ వింటే దానికి ఇప్పుడు మనల్ని వణికిస్తున్న ఈ వైరస్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ముక్కు ద్వారానో మూతి ద్వారానో చేతుల ద్వారానో ప్రాణవాయువుతో పాటు లోపలికి పోయి గుండెలోనో దాని దగ్గర ఊపిరితిత్తుల్లోనో కాపురం పెట్టేసి నానా బేపచ్చం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు మరి బ్రహ్మ చెప్పిన మంత్రం తప్పకుండా మీరు పాటించాల్సిందే ఈ మంత్రాన్ని మీరు పటిష్టంగా రోజుకి పదకొండు సార్లు చదివితే ఎలాంటి రోగమైనా నశిస్తుంది అని బ్రహ్మగారు మనకు చెప్పడం జరిగింది ముంచుకొస్తున్న పీడకు ఏమి చేయాలో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం ఆహర్ నిశలు కష్టపడుతోంది కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ రావడానికి ఏడాది పట్టొచ్చు మరి ఈ మంత్రం చదివితే మనకేదో అయిపోతుంది తగ్గిపోతుంది అనేది కాదు కానీ తప్పకుండా ఇంట్లో ఉండి బ్రహ్మ చెప్పిన మంత్రం ఒక్కసారైనా పఠించండి అలాగే గవర్నమెంట్ చెప్పినట్లుగా లాక్డౌన్ మాత్రం ఖచ్చితంగా పాటించండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు చదివినట్లయితే తప్పక విసూచిక నుంచి బయటపడతారు అని యోగ వాసిష్ఠలో ఉంది ఈ మంత్రం పఠిస్తూ ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకొని ఆ మహమ్మారిని తరిమి కొడదాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి